Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై పోరాటం కన్నా చంద్రబాబుకు దీనిపైనే ఆరాటం. ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు అతి కొద్ది కాలంలో కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబుగా మిగిలిపోబోతున్నారనే కామెంట్లు రోజురోజుకు రాజకీయ వర్గాల్లో పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు లక్ష్యం మారిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. అవును, నిన్న మొన్నటి వరకు చంద్రబాబు లక్ష్యం జగన్ని ఓడించడం మాత్రమే. 2019 ఎన్నికల ముందు వరకు కూడా చంద్రబాబుకున్న ధైర్యం, జగన్కు అంత సీన్ లేదని. కానీ బాబు ఒకటి తలిస్తే జనం మరొకటి చూపించారు. ఆ చూపించడం కూడా అలా ఇలా కాదు, చంద్రబాబుకు పట్టపగలు, మిట్ట మధ్యాహ్నం, ఆకాశంలో చుక్కలు చూపించారు. దీంతో ఇక జగన్ను తాను ఒంటరిగా ఎదుర్కోవడం కలయనని ఫిక్స్ అయిపోయారట. అందులో భాగంగానే నమో జపం చేస్తున్నారట చంద్రబాబు. ఏమాత్రం అవకాశం ఉన్నా బీజేపీ నేతలు అడిగినా అడగకపోయినా ప్రభుత్వానికి కేంద్రంలో మద్దతులు ప్రకటించేయమని చెబుతున్నారట. కేంద్ర ప్రభుత్వం సభలో ఏ బిల్లు పెట్టినా వెనక ముందు చూడకుండా చేతులు ఎత్తేయాలని తమ ఎంపీలకు సూచిస్తున్నారట. ఈ విషయంలో జగన్ ఏమైనా తక్కువ తిన్నాడా? ఉత్తి చేతులతో చేతులెత్తే చంద్రబాబుకే అంత ఆలోచన ఉంటే 23 మంది ఎంపీలున్న జగన్ అంతకుమించి అన్నట్లుగా దూసుకుపోతున్నారు. తాజాగా వివాదాస్పద వ్యవసాయ బిల్లుకు శిరోమణి అకాలీదళ్ కూడా నో చెప్పడంతో పాటు కేంద్ర మంత్రి పదవినే వదులుకున్నా కానీ జగన్ మాత్రం జయన్నారు. దీంతో మోదీ జగన్ బంధం మరింత బలపడిపోయింది. దీంతో చంద్రబాబు ముఖం ఎర్రగా మారిపోయిందట. ఏది ఏమైనా సరే రాబోయే 2024 ఎన్నికల్లో మోదీతో కలిసి ఏపీలో ఎన్నికలకు వెళ్లలేని పక్షంలో ఫలితాల అనంతరం చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అనేది సన్నిహితులు కూడా చెబుతున్నారట. దీంతో బెంగపెట్టుకున్న చంద్రబాబు 600 అయినా 106 అయినా సరే జగన్ మోదీ మధ్య ఏదోలా అడ్డదిడ్డంగా ఆలోచించైనా పుల్లలు పెట్టి ఎన్నికల నాటికి తాను మోదీ సరసన చేరాలని తపిస్తున్నారట. అలా కాని పక్షంలో చంద్రబాబు కాస్త మాజీ ఎమ్మెల్యేగా, టీడీపీ కాస్త కమ్యూనిస్ట్ జనసేన, కాంగ్రెస్ల సరసన చేరిపోయే ప్రమాదం సుస్పష్టమని చంద్రబాబు కూడా నమ్ముతున్నారట. సో జగన్ని తిట్టడం తర్వాత ముందు మోదీని పొగడాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారట.